हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। सो फर्स्ट वीडियो ना चूसुंटे कनुक इदि पार्ट 2 मीकु तेलुस्तुंदी। सो फर्स्ट पार्ट 1 चूसेयंडी, तर्वात पार्ट 2 चूडंडी। दानि तर्वात मा हस्बैंड वच्चि 1 इयर अवुतुंदी। आ 1 इयर तर्वात मैरेज माटलु कोंचेम गोडवलु इला अयिंदि। सो दानि तर्वात एलागोल लास्ट कि इद्दरं मैरेज चेसुकुन्नां, लव का मैरेज। सो ఇప్పటికొచ్చి మా ఇద్దరికి ఏ ప్రాబ్లం లేదు। ఏ ప్రాబ్లం అంటే చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి, మరి పెద్దవైతే ఏం లేవు। సో నా లైఫ్ లో రెండు చాలా నాకు ఇష్టమైన డేస్ ఉన్నాయి। ఆ 2 డేస్ ఏంటంటే, ఒకటి మా మదర్ ఎక్స్పైర్ అయ్యారు, ఇంకోటి అంటే నా ఫస్ట్ బేబీ ఎక్స్పైర్ అయ్యింది। సో అది నాకు కొంచెం అస్సలు ఇష్టం ఉండదు నాకు ఆ 2 డేస్। సో ఇంకోటేంటంటే, ఇంకో 2 కూడా నా లైఫ్లో చాలా బెస్ట్ అనమాట। ఒకటి, నా లైఫ్లో మా హస్బెండ్ వచ్చారు, అది। సెకండ్ ఏంటంటే, ఇగో తిని పుట్టింది, నా బేబీ పుట్టింది, అది। ఇంకోటేంటంటే, నా వెరీ లక్కీ బికాజ్ నా మదర్ నాకు మళ్ళీ వచ్చేసిందని నేను అనుకుంటాను, నాకు అమ్మాయి పుట్టింది కాబట్టి। హాయ్ బోలు। సో ఇదండి మా మ్యారేజ్ స్టోరీ। 2016లో మ్యారేజ్ అయింది, 2018లో నేను కన్సీవ్ అయ్యాను మాయరాకి, 2019లో పుట్టేసింది, 2020కి 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది తనకి। సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మేము మీకు పర్సన్ చేస్తాను రంజాన్ డే। యాక్చువల్గా అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి ఇష్టం ఉండదు ఇలాంటివి, ఛానల్ ఇలా ఓపెన్ ఎందుకు మనకి ఇలా అలా। సో అది మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేశారు, చేయి నో ప్రాబ్లం, నువ్వు వర్క్ చేసి వాళ్ళకి చూపిస్తే, వాళ్ళకి నచ్చితే వాళ్ళు నీకు అప్రోచ్ అవుతారు, నీకు కూడా వర్క్ వస్తుంది। సో బిజినెస్ అనేది డీల్స్ అవుతూ ఉంటాయి కదా, సో అందుకని చెయ్యి, అందులో ప్రాబ్లం ఏంటి అని అన్నారు। సో తన సపోర్టింగ్ వల్లే నేను వచ్చాను। ఇంకోటి ఏంటంటే, నాకు మదర్ చనిపోయిన తర్వాత మదర్ ఎక్స్పైర్ అయిపోయారండి 2014లో। సో నాకు మదర్ ప్లేస్లో ఇంకో మదర్ అన్నది నాకు ఎప్పుడు ఫీల్ అయిందంటే, మా హస్బెండ్ వచ్చిన తర్వాతే నాకు మా మదర్ అని ఫీల్ అయింది। సో బికాజ్ నేను చాలా లక్కీ, నాకు రెహాన్ లాంటి హస్బెండ్ వచ్చాడు కాబట్టి। సో అయితే ఇదైతే నా స్టోరీ, ఇది ఎవరికైనా బోర్ కొడితే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం। బ్యూటీ టిప్ చెప్తాను, ప్రతి వీడియోలు చెప్తాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తాను। 1 వీక్కి ఒకసారి చేస్తే సరిపోతుంది బ్యూటీ టిప్। లెమన్ జ్యూస్ ఉంటుంది కదా, లెమన్, నార్మల్గా లెమన్ ఒక 2-3-4 డ్రాప్స్, బ్రూ కాఫీ ఉంటుంది కదా ఆ పౌడర్, అది రెండు కలిపేసి బాగా ఫేస్కి అప్లై చేసుకోండి। అప్లై చేసుకున్న 15 మినిట్స్ తర్వాత వాష్ చేసి మాయిశ్చరైజ్ చేయండి। సో మీ ఫేస్ మీద ఉన్న ట్యాన్ పోతుంది ఫస్ట్ అయితే। బయట వర్క్ చేసే లేడీస్ అయితే వీక్కి 2 టైమ్స్ చేసినా నో ప్రాబ్లం, ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే 1 ఒకసారి చేస్తే సరిపోతుంది। సో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి। నాకు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ 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 అండ్ నాకు సపోర్ట్ చేస్తారని, ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను। ఇంకా నేను మంచి మంచి వీడియోస్ పెడతాను మీకోసం। సో ఇప్పుడైతే నెక్స్ట్ వీడియో కలుద్దాం, బాయ్।